హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపర్ణాదేవి రాజ్ని మరోసారి నిలదీస్తుంది. చెప్పు రాజ్, చెప్పు, ఆ పసిబిడ్డని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? వాడికి జరగరానిది ఏదైనా జరిగితే దుగ్గిరాల ఫ్యామిలీతో సహా ఈ ఇంటి పరువుతో సహా జీవితాంతం భరించలేని వేదనతో ఈ కుటుంబం ఉండిపోతుంది. ఇప్పటికైనా ఆ బాబుని తల్లి దగ్గరికి చేర్చు, లేకపోతే ఆ బాబును తీసుకుని తల్లి దగ్గరికైనా వెళ్ళిపో అని అంటారు అపర్ణాదేవి. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. మమ్మీ, నేను నిజం చెప్పాలని అనుకోవటం లేదు. వాడికి తల్లి తండ్రి నేనే అవ్వాలని అనుకుంటున్నాను. మీరు అన్నట్టే ఈ బాబు నేను, ఈ కుటుంబానికి ఇబ్బంది అయితే ఖచ్చితంగా బాబుతో నేను వెళ్ళిపోతాను అని అంటారు రాజ్. ఇంతలో కావ్య అంటుంది, అంటే ఎప్పటికీ మీరు నిజం చెప్పాలని అనుకోవటం లేదా అని అంటారు కావ్య. చూడు కళావతి, ఇక్కడ ఉన్నవారికి ఎవరికి నేను సమాధానం చెప్పకపోయినా నా మనసు నీకు తెలుసు కాబట్టి నీకు మాత్రం సమాధానం చెప్పాలనుకుంటున్నాను. కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా నీకు సమాధానం చెప్తాను. ఇప్పుడు నన్ను అడగద్దు, ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి బాబుని తీసుకుని పైకి వెళ్ళిపోతారు రాజ్. ఏం కత్తయ్యా, అసలు ఏం జరుగుతుంది ఈ ఫ్యామిలీలో, నా కొడుకు ఇలా ఎందుకు మారిపోయాడు అని చెప్పి అడుగుతుంది. చూడు అపర్ణ, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా దొరుకుతాయి. కానీ రాజ్ ఎందుకు అంత బలంగా ఆ బాబు తల్లి గురించి చెప్పటం లేదో నాకు అర్థం కావట్లేదు అని అంటారు ఇందిరాదేవి. ఇక కావ్య పైకి వెళ్తుంది. అసలు మీరు మనిషేనా? అసలు ఎందుకిలా మారిపోయారు? బాబు పరిస్థితి ఏంటో మీకు తెలుసా అని అంటుంది. తెలుసు కళావతి, అందుకేగా ఇంటి నుండి వెళ్ళాలనుకుంటున్నాను అనగానే, ఓ ఇంటి నుండి వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? తల్లి దగ్గరికేనా అని అంటుంది. అంటే అని అంటారు, అవును, మాకు చెప్పడానికి మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి బాబుని తల్లి దగ్గరికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు, అక్కడే ఉండాలనుకుంటున్నారు. అదే విషయం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పారు. అదే కదా, మీరు ఒంటరిగా బాబుని తీసుకొని ఎక్కడికి వెళ్తారు మరి అని అంటుంది. చూడు కళావతి, చెప్పవలసిన టైం వచ్చినప్పుడు చెప్తానని చెప్పాను. బాబుని నేను చూసుకుంటాను, నిన్ను ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అనుకోవటం లేదు అని అంటారు రాజ్. ఇంతలో సుభాష్ వస్తారు, బాబుని తీసుకుంటారు. డాడ్, బాబు అనగానే, చూడు రాజ్, నీ మాట ఇంకా వినాలని అస్సలు అనుకోవటం లేదు, బాబుని ఇబ్బంది పెట్టాలని అస్సలు అనుకోవటం లేదు అని చెప్పి బాబుని తీసుకొని కారులో సుభాష్ బయలుదేరతారు. డాడ్, డాడ్ అని పిలుస్తూ ఉంటారు. ఇదేంటి, మావయ్య గారికి బాబు తల్లి ఎవరో తెలుసా, అందుకే తన దగ్గరికి తీసుకువెళ్తున్నారా అని చెప్పి గబగబా కావ్య కూడా ఇక బయటికి వస్తూ ఉంటుంది. ఇక రాజ్ బాబు తల్లి దగ్గరికి డాడ్ తీసుకువెళ్తున్నారని చెప్పి ఇక కారులో తను కూడా సుభాష్ని ఫాలో అవుతూ ఉంటారు. అసలు ఏం జరిగింది, మావయ్య గారికి నిజం తెలిసే ఉంటుంది, అందుకే బాబుని తల్లి దగ్గరికి తీసుకువెళ్తున్నారు అని చెప్పి కావ్య కూడా ఆటోలో వీళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక రాజ్ ఫాస్ట్గా కారుని సుభాష్ కారు ముందు పెడతారు. ఇక సుభాష్ కిందికి దిగుతారు. ఎందుకు, ఎందుకు నన్ను అడ్డుకుంటున్నావు అని అంటారు సుభాష్. డాడ్, మిమ్మల్ని అడ్డుకోవడానికి నేను ఎవరిని చెప్పండి, బాబుని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనగానే తన కన్న తల్లి దగ్గరికి తీసుకువెళ్తున్నాను అని అంటారు. డాడ్, ఇప్పుడు ఆ కన్న తల్లి గురించి మనం మధ్య ప్రస్తావన వద్దు, అన్ని నిజాలు మీకు తెలుసు కదా డాడ్, ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది అన్నది కూడా మీకు తెలుసు కదా డాడ్ అని అంటారు. చూడు రాజ్, నిన్ను అందరూ విమర్శిస్తూ చెయ్యని తప్పుకి నిందలు వేయించుకుంటూ మన కంపెనీ MD సీటు నుండి కూడా బయటికి వచ్చేసి ఇంత అవమానాలు పడుతూ నిన్ను చూడడం నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అసలు నిజం ఇంట్లో చెప్పాలి, లేకపోతే నా కొడుకుని అందరి ముందు అవమానంగా తలదించుకునేలా నేను చూడలేను, చెయ్యని తప్పుకి నువ్వు బాధ్యత వహించకూడదు అని అంటారు డాడ్. కొన్ని నిజాలు ఇంట్లో వాళ్ళకి కనీసం నా భార్యకి చెప్పకుండా మీకు చెప్పాను, కానీ మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోనని చెప్పారు అని అంటారు. చూడు రాజ్, నిజమే, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది, కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు కదా, బాబుకి తల్లి అవసరం కావాలి, మరి అలాంటప్పుడు బాబుని ఇలాంటి పరిస్థితిలో ఇంకా ఇబ్బంది పెడితే మన కుటుంబానికే కాదు తీరని మచ్చగా మిగిలిపోతుంది. ముందు బాబుని వాడి అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్దాము, తర్వాత ఏదైనా మాట్లాడుకుందాం అని అంటారు సుభాష్. ఇక ఇదంతా చెట్టు చాటు నుండి
కావ్య వింటూ ఉంటుంది. అంటే ఏం జరుగుంటుంది ఆ కన్నతల్లి గురించి మావయ్య గారికి ముందే తెలుసా? ఏదో జరిగింది, ఏదో కథ ఉంది, అందుకే ఆయన నా దగ్గర విషయం దాస్తున్నారు. ఎలా ఎలా తెలుస్తుంది ఆ బాబు కన్నతల్లి అసలు ఎవరన్నది నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి అక్కడే వింటూ ఉంటుంది. డాడ్, తన పరిస్థితి ఎలాగుందో మీకు తెలుసు కదా డాడ్. ఇప్పుడు తన కన్నతల్లి తన్ని చేతుల్లో పెట్టుకొని తన్ని ముద్దాడుతుందా, తనకి జ్వరమని తనకు తెలుస్తుందా అని అంటారు. చూడు రాజ్, కన్నతల్లి ఏ పరిస్థితిలో ఉన్నా ఖచ్చితంగా బిడ్డ గురించి ఆలోచిస్తుంది. ఆ నమ్మకంతోనే తీసుకుని వెళ్తున్నాను. ఈ నిజం ఎవరికీ చెప్పాలనుకోవటం లేదు అని అంటారు సుభాష్. డాడ్, మీతో పాటు వస్తాను, కానీ ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదు. కొన్ని రోజుల తర్వాత వాటంతటవే మౌనంగా ఆ నిజాలు ఉండిపోతాయి. మనం కొన్ని నెలలు ఆగాము అంటే అసలు నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు తెలియకపోవడమే మంచిదని ఈ డిసిషన్ తీసుకున్నాం కదా అని అంటారు రాజ్. ఇప్పుడు వీడికి తల్లి స్పర్శ కావాలి, ముందు అక్కడికి వెళ్దాం రాజ్, తర్వాత ఒక నిర్ణయానికి వద్దాము అని అంటారు. ఇక ఇద్దరు కార్లో బయలుదేరతారు. వాళ్ళని మళ్ళీ ఫాలో అవుతూ ఉంటుంది కావ్య. ఒక ఇంటి దగ్గర కారు ఆపుతారు. కావ్య అనుకుంటుంది, ఈ ఇల్లు ఎవరిది, ఇక్కడే ఆ బాబు తల్లి ఉందా అని చెప్పి వెనకాలే వస్తూ ఉంటుంది కావ్య. ఇక అక్కడ వాచ్మెన్ డోర్ తెరుస్తారు. ఇక లోపలికి అడుగు పెడతారు సుభాష్ అలాగే రాజ్. బాబు ఏడుస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఒక ఆమె పరుగు పరుగున వచ్చి రాజ్ చేతిలో ఉన్న బాబుని పట్టుకుని ఎగురుతూ ఉంటుంది. హాయ్ బాబు, 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 నా బాబు, నా బాబు అని చెప్పి ఆ బాబుని ఎత్తుకుని ముద్దు పెడుతూ ఇక ఇటు అటు నవ్వుతూ పిచ్చిదాన్లా తిరుగుతూ ఉంటుంది. ఇక కావ్యకి ఏమీ కనిపించదు. కిటికీలో నుండి ఇక చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ అమ్మాయిని చూసి షాక్ అయిపోతుంది కావ్య. ఇంతలో ఒక నర్స్ వస్తుంది. సర్ సర్, బాబుని తీసుకోండి, తనకి ఇంకా భోజనం పెట్టాలి అనగానే, చూడమ్మా ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది అన్నది కాదు, ఖచ్చితంగా బాబు తల్లి తను కాబట్టి బాబుని తీసుకుంది. రేఖా, రేఖా అని పిలుస్తారు. ఏ రోజు త్వరగా వచ్చేవాడివి, ఈరోజేంటి ఈ అంకుల్తో వచ్చావు, బాబుని తీసుకునిరామని చాలాసార్లు చెప్పాను, ఇప్పుడే వచ్చేది, బాబు బాబు అని అంటూ ఉంటుంది. ఇక రాజ్ తన్ని కూర్చోబెడతారు. డాడ్, మన రేఖ పరిస్థితి ఇలా ఉందని చెప్పాను కదా, రేఖ మోసపోయింది, తను అమెరికాకి వెళ్ళి చదువుకోవాలనుకుంది కానీ ఇంతలోనే ప్రేమలో పడింది, తన్ని మోసం చేశారు, ఆ విషయం మనెవరికీ చెప్పుకోలేక బాబుని కని ఇక వాడిపై కేసు పెట్టాలని ఆలోచించింది. కానీ వాడు మాత్రం ఒక రాజకీయ నాయకుడు కొడుకు అవడంతో, వాడికి ఆల్రెడీ పెళ్ళి అవడంతో రేఖ మోసపోయాని తెలుసుకొని ఈ విషయం బయటికి వస్తే ఖచ్చితంగా తన రాజకీయ జీవితం ఎక్కడ పాడవుతుందోనని రేఖకి యాక్సిడెంట్ చేయించాడు. ఆ విషయం మీకు చెప్పాను కదా, ఇదే విషయం ఇంట్లో అందరికీ చెప్పచ్చు కానీ ఈ నిజం తెలుసుకొని గుండె పగిలిపోతుంది అందరికీ. రేఖకి యాక్సిడెంట్ చేయించారు. రేఖకి ఎప్పుడు తిరిగి మళ్ళీ జ్ఞాపకాలు వస్తాయో తెలీదు. రేఖ పరిస్థితి ఇంట్లో చెప్పుకోలేము, బయటికి తెలిస్తే దుగ్గిరాల పరువు పోతుంది. రేఖకి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేదాకా మనం ఈ నిజాన్ని దాచాలి డాడీ అని అంటారు రాజ్. నువ్వు చెప్పిందంతా విన్నాను, అలాగే రేఖ పరిస్థితి తెలుసుకున్నాను, అందుకే ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమన్నా నిన్ను నేను తప్పు పట్టలేదు, ఆఖరికి నువ్వు ఉన్న పరిస్థితి నుండి కిందకి దిగి జారిపోయినా నేను మాత్రం ఇంటి పరువు కోసమే ఆలోచించావని, నా కొడుకు మంచివాడని గొప్పగా లోపలే పొంగిపోతున్నాను. రేఖకి ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. తనకి నిజంగా తన పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తే బాగుంటాయి, ఒకవేళ వచ్చినా తను మోసపోయానని, తన జీవితమే నాశనమైందని తను ఏమైనా అగత్యం చేసుకుంటుంది. ఇప్పుడు బాబు పరిస్థితి బాగోలేదు కాబట్టి తన చేతులతో బాబుని పట్టుకుంటే ఖచ్చితంగా వాడికి జ్వరం కూడా తగ్గుతుంది, వాడి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది అని అంటారు. ఇక బాబుని చూస్తారు, జ్వరం ఒక్కసారిగా తగ్గుతుంది. డాడీ, మీరు చెప్పినట్టు జ్వరం అనేది తగ్గింది, ఇప్పుడు బాబు చూడు తన అమ్మ చేతిలో ఉన్నానని హ్యాపీగా నవ్వుతున్నాడు అని అంటారు రాజ్. ఇదంతా వింటున్న కావ్యకి ఒక్కసారిగా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది. అంటే కుటుంబం కోసం మీ పైన నింద వేసుకుంటారా,
రేఖ మోసపోయింది, ఈ నిజం చెప్పుకోలేక నా రక్త సంబంధమే అంటున్నారు. అంటే ఎంత మంచివారో మీరు, మిమ్మల్ని నేను అందుగురించే అనుమానించలేదు. నా భర్త ఇంత మంచివాడా అని పొంగిపోతున్నాను. ఈ నిజం నాకు తెలియకుండా కూడా మీరు జాగ్రత్త పడుతున్నారు అంటే నాకు తెలియకుండా ఉండడమే మంచిదని నేను అనుకుంటున్నాను. మీ మంచితనం కల్లారా చూశాను. మీరు దాచిన ఈ నిజాన్ని నేను ఎప్పటికీ చెప్పను అని చెప్పి మనసులో అనుకుంటూ, ఎందుకు రుద్రాణి గారు నిజంగా మిమ్మల్ని అనాథగా ఇంటికి తీసుకొచ్చారు తాతగారు? ఇప్పుడు మీ కూతురు పరిస్థితి కూడా ఇలాగే అయ్యింది. ఆ బాబుని అనాథని చేయకుండా ఆయన తన సొంత రక్త సంబంధం అని చెప్తున్నారు. ఇప్పటికైనా మీరు మారితే బాగుంటుంది. మీరు ఈ కుటుంబాన్ని ఏదో చెయ్యాలనుకున్నారు, కానీ ఆ దేవుడు మీ కూతుర్ని ఏదో చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ మంచిగా ఆలోచించాలి. మన చేసిన తప్పుకి మన పిల్లలు బలవుతూ ఉంటారు. అందుకే రేఖ పరిస్థితి అలా ఉంది. ఒక పెళ్ళి కావలసిన అమ్మాయి చదువుకుంటుంది అని పంపిస్తే ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉంటాయి. అందుకే పిల్లల్ని బాధ్యతగా పెంచాలి. అటు రాహుల్ కూడా ప్రతిరోజు ఏదో ఒక అమ్మాయితో తిరుగుతూ వస్తారు. స్వప్నక్క గుండె గట్టిది కాబట్టి ఎదురు తిరుగుతూ మిమ్మల్ని కంట్రోల్లో పెడుతుంది. అలాగే కూతురికి కూడా మంచి మాటలు, మంచి ఉద్దేశం, ఎదుటివారు ఎలా మోసం చేస్తారని చెప్తూ ఉంటే ఈ పరిస్థితి రేఖకి వచ్చేది కాదు అని మనసులో అనుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది కావ్య. ఇది ఇలా ఉండగా రుద్రాణి రాహుల్ దగ్గరికి వస్తుంది. రాహుల్, ఎంతటి పరిస్థితులు వచ్చినా కనీసం బయటికి పొక్కకుండా ఈ ఇంట్లోనే అన్ని కార్యక్రమాలని జరిపేస్తున్నారు. అందుకే మీడియాకి మనం అనేది చెప్పాము అని చెప్పకుండా మీడియాని ఇంటి ముందు నిలబెట్టు. ఇప్పుడు రాజ్, కావ్య అలాగే సుభాష్ ముగ్గురు బయటికి వెళ్లారు. ఖచ్చితంగా కన్న తల్లి కోసమే వెళ్లారు. ఆ బాబు విషయమై ఖచ్చితంగా మీడియాలో రావాలి, ఫొటోస్ అనేది రావాలి. అప్పుడు నిజం బయటపడుతుంది. అప్పుడు అమ్మ నాన్న ఆస్తుల్ని పంచేస్తారు. మనం వాటాగా స్వప్న ఆస్తిని కొట్టేశాము. ఇక రాజ్ యావదాస్తి ఎవరికి రాయాలో తెలియక, అలాగే ఆ బాబు విషయంలో రాజ్ అన్నయ్య, అలాగే ఇక ఇటువైపు వదిన మోహన్ చెల్లక బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇల్లు మనదవుతుంది. అందుకే మీడియాని అర్జెంటుగా దుగ్గిరాల ఇంటి ముందు నిలబెట్టు అనగానే ఇక రాహుల్ ఫొటోస్ అన్నీ షేర్ చేసి బాబు అలాగే కావ్య ఇటువైపు బాబుని ముగ్గురిని ఇక న్యూస్ రిపోర్టర్లో అన్ని ఫొటోస్ షేర్ చేస్తారు. ఇక బయట మొత్తం మీడియా దుగ్గిరాల ఇంటి ముందు కాపు కాసుకుని ఉంటుంది. ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీకి బయట వేడి, లోపల ఉక్కపోత. ఏం చెప్పాలో అర్థం కాదు. ఈరోజుతో మన పరువు ప్రతిష్ట గంగపాలు అవుతుంది. రాజ్ కావ్యని మోసం చేసి ఇంకొక అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని బాబుని కూడా కన్నాడన్నది తెలిసిపోతుంది. ఇకపై ఇంటిని గౌరవించేవారు ఉండరు. అలాగే బాబు కూడా కన్న తల్లికి దూరమై ఏడుస్తూనే ఉన్నారు. మన ఇంటికి ఏం శాపం పట్టిందో తెలియటం లేదు అని చెప్పి అపర్ణాదేవి బాధపడుతూ ఉంటుంది. ఇక మీడియా అంతా దుగ్గిరాల ఇంటి చుట్టూ చేరుకుంటారు. ఇక బాబు అలాగే సుభాష్ రేఖకి భోజనం పెట్టి ఇక డాక్టర్తో అన్ని విషయాలు మాట్లాడి ఇంటికి వస్తారు. ఇంటి ముందు మీడియాను చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు రాజ్, సుభాష్. డాడీ, మీడియా వచ్చింది అనగానే, చూడు రాజ్, ఇవన్నీ జరుగుతావని ముందే తెలుసు. అందుకే నేను అసలు నిజం చెప్పాలని అందరికీ చెప్పాను, కానీ నువ్వు వద్దన్నావు అనగానే ఇక కావ్య బయటికి వస్తుంది. మీడియా అందరితో ఒకే ఒక్క విషయం చెప్తుంది, మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారో మాకు తెలియదు. నా పెళ్ళి అయినప్పటి నుండి ఇప్పటిదాకా దుగ్గిరల ఇంటి పరువు తీయాలని మీడియా అనుకుంటుంది. ఒకటి మాత్రం నిజం, ఈ ఇంట్లో మంచి చెడులు రెండు జరిగాయి, కానీ అవేమీ మీకు రాయరు. మీకు వార్తలు కావాలి అని అంటారు. చూడండి మేడం, మీరు మాకు చెప్తున్నారు మీకు ఎంత అన్యాయం జరిగినా మీరు నిజాలు బయటపడటం లేదు. మీరు అబ్బాయిని కనకపోయినా ఒక బాబుని మీ వారు తీసుకొచ్చారు. అతని కన్నతల్లి ఎవరు? మీకు ఇష్టమై తీసుకొచ్చారా? మీకు పిల్లలు పుట్టలేదా? ఒకవేళ ఈ ఆస్తికి ఆశపడి మీ భర్త ఏదైనా తప్పు చేసినా మీరు దాచిపెడుతున్నారా అని అంటారు మీడియా. ఇక కావ్య, ఆపండి, నా భర్త దేవుడు ఈ ఇంటి కోసం ఏదైనా చేస్తారు. ఈ బాబు గురించి మీకు సమాధానం చెప్పాలి, అంతే కదా? మీ అందరికీ ఒకేసారి సమాధానం చెప్పాలని మీడియా సమావేశపరచాలని అనుకున్నాము.
కానీ మీకు మీరే వచ్చారు. ఈ బాబుని మేము దత్తత తీసుకున్నాము. అంతే, దత్తత తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దత్తత విషయం కూడా మీకు చెప్తాము. ఏ రోజో ఫిక్స్ చేసుకొని ఈ బాబుని మేము దత్తత తీసుకున్నాము. ఇది చాలు కదా అని చెప్పి అంటారు కావ్య. ఇక మీడియా అంతా వెళ్ళిపోతుంది. లోపలికి వస్తారు రాజ్, కావ్య, సుభాష్ బాబుతో. మీడియాకి ఏదో ఒకటి చెప్పావు, మరి ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటారు అపర్ణాదేవి. అయ్యే వదిన, ఏం చెప్తుంది? డబ్బుకు ఆశపడి బాబు ప్రాణాలతోనే చెలగాటమాడుతుంది ఈ కావ్య. కావ్య, నువ్వు చాలా తెలివైన దానివి. బాబుని నీ వశం చేసుకొని ఇక ఆ అమ్మాయిని ఇంటికి రానివ్వకుండా పగడ్బందీ ప్లాన్ వేశావు అనగానే ఆపండి. ఎందుకు ఎందుకు నోరు వేసుకొని ఇలా మాయ మాటలు? ఎవరికో ఏదో గుచ్చుకునేటట్టు మాట్లాడతారు. మన కంటిలోనే మనం పొడుచుకున్నట్టు అనిపిస్తుంది. నిజాలు తెలుస్తాయి. నా భర్త ఏ తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది. ఇక్కడ ఉన్నవారంతా తనకి అమ్మ నాన్న, అమ్మమ్మ నాన్నమ్మ కావచ్చు, కానీ నా భర్త నాతోనే జీవితం కొనసాగిస్తున్నారు. అలాంటి నా భర్త తప్పు చేశాడంటే నేను నమ్మను అని చెప్పి మీరు కూడా వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బాబు కన్న తల్లి దగ్గరికి ప్రతిరోజు ఆయన తీసుకువెళ్ళి వస్తూ ఉంటారు అనగానే అంటే అని అంటారు. బయట సమాధానం చెప్పాను, ఇంట్లో కూడా సమాధానం చెప్తున్నాను. మీరు బాబుని తీసుకొని పైకి రండి అని అంటారు కావ్య. ఇక రాజ్ బాబుని తీసుకొని పైకి వెళ్తారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.